ఓకే నమస్కారం అండి నా పేరు కార్డూరు కృష్ణమోహన్ స్టేట్ ఆమ్ ఆద్మీ పార్టీ జాయింట్ సెక్రటరీ ఈ రోజున భారతదేశం ఒక తుట రాష్ట్ర కౌగిలిలో చిక్కుకొని ప్రైవేట్ రంగానికి ప్రాముఖ్యం ఇస్తూ ప్రభుత్వ రంగ ఆస్తుల్ని తోకానికి కిలో లెక్కన ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతూ నడి వీధిలో నిస్సిగ్గుగా అంబానీ అదానీలకి పరం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుగా విశాఖ ఉక్కును భావించి 32 మంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో వేల ఎకరాలని భూముల్ని ఇచ్చిన నిర్వాసితులకు అన్యాయం జరుగుతూ ఈనాటికి న్యాయం జరగకుండా జరుగుతున్న ఈ కుట్ర ఈ సమస్యకి పరిష్కారం దిశగా కాకుండా ఈవేళ అంబానీ గారికి అదానీ గారికి దోచిపెట్టడం అనే ఒక ప్రక్రియలో భాగంగా ఈవేళ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం తప్పని దీనికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ మొట్టమొదటి నుంచి మా రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ గారు పార్లమెంట్ లో లేవనెత్తినారు. మా బలం పెరిగి పంజాబ్ లో కొన్ని రాజ్యసభ సీట్లు తెచ్చుకోవడం ద్వారా పార్లమెంట్ లో ఈ లాస్ట్ సెషన్ లో మా యొక్క గళాన్ని విప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడే దిశగా తద్వారా మన యొక్క స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకునే కార్యక్రమంలో భాగంగా మేము 28, 29, 30 తారీఖుల్లో చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కి పిలిపించాం. ఈ కార్యక్రమాన్ని అందుకొని ఇక్కడ ఉన్న కార్మిక సంఘం వారు యువత అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇది లాస్ట్ సెషన్ కనుక భారతదేశ పార్లమెంట్ ని ఒకసారి ఒక కులిపే ఒక పెద్ద ఇష్యూ కనుక మనం అందరూ సంగీతమై దీని మీద పోరాటం చేసి ప్రజల యొక్క ఒకే ఏకోన్ముఖులై దీని మీద పోరాటం కొరకు ముందు వరుసలో ఉంటుందని తద్వారా భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ముందడుగు వేస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఇలాంటి దీక్షలు చర్చల ద్వారా అప్పటానికి పార్లమెంట్ మీద ఒత్తిడి చేయడానికి ప్రజల్ని ప్రతిపక్ష ఎంపీలని అందరినీ కూరగట్టడానికి మేము చేసే ప్రక్రియలో ఒక భాగంగా భావిస్తున్నాం. ఓకే, కొంతమంది యూనియన్ నాయకులు అదే సంవత్సరం అమ్ముడిపోయారంటున్నారు, ఇది నిజమేనా? కాబట్టి 100 మందిలో 10 మంది మీద ఎలాగైనా ఎలిగేషన్స్ ఉంటాయని అది కాదు, మెజారిటీ పీపుల్ యొక్క మా యొక్క భావాలను అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్కి యొక్క ఇది ఆత్మ గౌరవం లాంటిది కాబట్టి దీనికి గనులు కేటాయించి దీన్ని పరిపుష్టం చేసి ఇక కర్మాగారాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నుంచి ఏదో సిక్ ఇండస్ట్రీస్ని అమ్మకం పెడితే సిక్ ఇండస్ట్రీస్ అమ్మకపోతే లాభాల్లో ఉన్న ఇండస్ట్రీస్ని అమ్ముకుని కాలం గడపడం అనేది తప్పండి. భారతదేశంలో పప్పు బెల్లాలు పంచే విధంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి కానీ వారి హక్కుల్ని ఆత్మ గౌరవాలని గురించి పట్టించుకునే ఈ యొక్క పరిస్థితుల్లో లేదండి. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలు గుర్తు చెప్పడం కోసం ఇండియా అనే ఒక కూటమి ద్వారా మనం ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మన హక్కులు సాధించుకునే క్రమంలో ఓ ఇండియా యొక్క మొదటి అడుగు దీని మీదే మన విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పడవాలని మేము